ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. దీని విషయంలో ప్రజలకు పోవాలి సమాచారం. సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని, సూపర్ క్రిటికల్లో తక్కువ కాలుతుందని, దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. సూపర్ క్రిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది. అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం 2014 ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే. ఈ 800 మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టారు, దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు. అవల మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎన్టీపీసీ అధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థల అధ్వర్యంలో జరిగినాయన్నా నిర్మాణమైన అన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష. మన వచ్చేనాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రభుత్వ ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నారు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష. కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు అన్నాడు అన్నాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకు ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే ప్రయత్నం పనిచేసినారు అన్నాడు. అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బీహెచ్ఎల్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం బీహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలబు ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివితక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజల్ని మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బీహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష చైర్మన్ గారు? ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ కేంద్రంలోనే అవకాశం ఉంది.